ఇప్పుడు ఇవైతే కోసేసుకుందాము. టేస్ట్లు అయితే ఒక్కొక్క చెట్టుది కొంచెం లైట్ పులుపు తీపి వస్తుంది. ఒక్కొక్కటి అయితే ఇంకా పంచదార పానకమేనండి, ఇంకా అంత బాగా వస్తుంది. కత్తిరి అక్కడ మర్చిపోయినట్టున్నాను. ఇదిగోండి ఈ వైట్ వస్తుంది కదా మధ్యలోని, ఈ వైట్ కింద కనబడుతుంది చూడండి లైట్ ఎల్లో కలర్లో, అది ముగ్గుపోయినట్టండి మనకి. ఇది కూడా అంతేనండి, ఇంక ఇది కూడా కోసుకున్నాను. ఇది కూడా అంతే సేమ్, ఇంకా వైట్ వచ్చేసింది, ఇది పగులు కూడా వస్తుందన్నమాట. ఇంకా ఇది కూడా కోసేసుకుందాం. కాయలు అయితే బెల వచ్చినాయండి. మనం చెట్టు కాయలనే కుండీలో పెట్టుకుని పెంచుకున్నామనే కాకుండా చాలా బాగా వచ్చినాయి. ఇది కూడా అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ లైట్గా ఎల్లో టైప్ వచ్చేసింది, ఇది కూడా కోసేసుకుందాము. ఇప్పుడు ఈ నాలుగు కాయలు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోదాము. నర్సింగ్